సామాన్యుడి చేతిలో వజ్రాయుధం ఓటు, నేతల తలరాతలు తిరగరాసే బ్రహ్మాస్త్రం. అలాంటి ఆయుధానికి సిక్కుల్లో కష్టం వచ్చింది. అధికారుల నిర్వాకమో నేతల ఘనకార్యమో తెలీదు, కానీ తాజా ఓటర్ల జాబితాలో బతికున్న వారిని చంపేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డైనా ఓటర్ కార్డైనా మనిషి చనిపోతేనే ప్రభుత్వ లెక్కల ప్రకారం వారి దగ్గర ఉండే జాబితాలో పేర్లను తొలగిస్తారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో తాజాగా రూపొందించిన ఓటర్ల జాబితాలో బతుకున్న వారిని చంపేశారు. కళ్ళెదురుగా సాక్ష్యం కనిపిస్తున్న రికార్డులలో మాత్రం నో మోర్ అని అచ్చువేయించేశారు. ఇంకో వైపు పుట్టి పెరిగింది అర్థమైనా వలస వెళ్లిపోయినట్లు మరికొందరిని చూపించారు. ఇలా అధికారుల నిర్వాకంతో ఓట్లు గల్లంతైన వారంతా సిక్కుల్లో గగ్గులు పెడుతున్నారు. జిల్లాలో సవరణల పేరుతో చేసిన మార్పులు చేర్పుల్లో మొత్తం 27,000 పైగా ఓట్లు గల్లంతైపోయాయి. 2017 డిసెంబర్ అధికారులు ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం శ్రీకాకుళం కార్పొరేషన్లో మొత్తం ఓటర్ల సంఖ్య 109,000 మంది ఉండగా, ఈ 7 జనవరి 23 ప్రకటించిన తుది జాబితాలో 92,890 ఓట్లు ఉన్నాయి. అయితే ఇందులో చిత్ర విచిత్రాలు జరిగాయి. చనిపోయిన వారిని తొలగించి కొత్తగా అర్హులను జాబితాలో చేర్చామని చెప్తున్నా స్థానికంగా ఉన్న చాలా మంది పేర్లు లిస్టులో కనిపించలేదు. 1980 నుండి ఇదే స్థలం, అప్పటి నుండి మేము ఓట్లు వేస్తూనే ఉన్నాం. ఇంతవరకు మాకు ఆటంకం ఏంటి లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఓటు ఆటంకం వచ్చింది. ఎందుకు వచ్చింది అది మాకు తెలియపరచాలి. మాకు తెలియదు, మా దురదృష్టమా ఏంటో తెలియదు. మేము ఈ ఊర్లో లేనట్టు, ఈ ఊర్లో మేము లేనట్టు ఉంది. మా సొంత ఇల్లు అన్ని ఇక్కడే ఉన్నాయి, మాకు ఓటుకు కావాలి. అయితే తొలగించిన ఓట్లలో అధికార పార్టీకి వ్యతిరేక వర్గం వారే ఎక్కువగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న కాలనీల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని చెప్తున్నారు. నాకు ఓటుకు వచ్చిన కానీ ఓట్లు బాగా ఉంటున్నాయి, లిస్టులను పేర్లు ఉంటున్నాయి. ఎందుకో కానీ ఇప్పుడు మాత్రం ఓటర్ లిస్టు ఏర్పాటు చేసినప్పుడు మా ఓట్లు, మా అన్నదమ్ముల ఓట్లు కానీ, మా ఇంట్లో ఓట్లు కానీ, మా వీధిలో చాలామంది ఎక్స్పైర్ అయిపోయిన ఉన్నాయి. కానీ అయినా సరే బతుకున్న వాళ్ళు కూడా ఎక్కడికో వలస వెళ్ళిపోయాయని చెప్పిస్తాం. ఏంటో మరి ఓట్లు డిలీట్ ఎందుకు చేశారో మాకు అర్థం కావడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని ప్రాంతాల్లో ఏకంగా బతుకున్న వారిని కూడా చంపేశారు. లిస్టులోంచి వారి పేర్లను తీసేశారు. దీంతో తమకు ఓటు హక్కు కల్పించడంతో పాటు బతుకున్నట్లు ధృవీకరణ పత్రం కూడా ఇవ్వమని కోరుతున్నారు బాధితులు. ఓటర్ లిస్టులో ఎక్స్పైర్డ్ అని చూపిస్తున్నారు. ఇదిగో నా ఓటర్ ఐడెంటిటీ కార్డు, ఇది నాకు ఓటు హక్కు నాకు ఉంది. నేను బతుకుండగా చనిపోయాను కానీ వాళ్ళు ప్రూఫ్ చేస్తున్నారు నేను బతికే ఉన్నాను. ఓటర్ హక్కుని గవర్నమెంట్ వెంటనే పునరుద్ధరించాలి. ఆ తర్వాత డెత్ అని చూపించారు కాబట్టి నాకు అగైన్ మున్సిపల్ వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ కలెక్టర్ గారు కానీ నాకు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 5 సంవత్సరాలకి ఇలాగ ఓటేసేదాన్ని, కౌన్సిలర్కి ఓటేసేదాన్ని, అన్నిటికీ ఉన్నది ఓటు. మరి 2014లో మా ఆయన చనిపోయారు. సర్వేకి వచ్చి మేము అన్నీ ఇచ్చాం. ఆయన చనిపోయారంటే నా ఆయనతో పాటు నాకు కూడా డెత్ చేశారు. ఈ సంవత్సరం ఓటు లేదంటున్నారు. ఏటి కారణమో తెలియట్లేదు. మేము ఎవరికి వెళ్ళి అడగాలి? అది ఓటర్ లిస్టులో ఆల్రెడీ ఉంది, ఇది కూడా ఇప్పుడు లేదంటున్నారు. మరోవైపు వేల సంఖ్యలో ఓట్ల గల్లంతుపై వైసీపీ విరుచుకుపడుతోంది. ఈ విషయంపై సహా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు నాయకులు. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం రాజకీయ పార్టీలు వెరిఫై చేసి ఈ ప్రాంతంలో మేము నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చాం. ఈ జిల్లాలో చాలా అవకతవకలు ఓటర్ లిస్టుల జాబితాలో జరిగినాయని మేము భావిస్తూ ఉన్నాం. రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఓటు హక్కుని తీసే అధికారం ఈ దేశంలో ఎవ్వరికీ లేదు. కొంతమంది అధికారులు కొన్ని తప్పుడు పనులు చేయడం వల్ల అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల జాబితాలు తయారు చేసే పని జరుగుతుందని మేము కొన్ని ఆధారాలతో చూపించాం. మొత్తానికి శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ఓట్ల గల్లంతు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. అధికార పార్టీ కుట్రతో ఓట్లను తొలగించిందని విపక్షం ఆరోపిస్తోంది.